ఇటీవల మంత్రి రోజా వివాదాల్లో చిక్కుకున్నారు. దేశవ్యాప్తంగా చర్చకు కారణమయ్యారు. టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిణామాల నేపథ్యంలో మంత్రి రోజా వ్యవహార శైలి టీడీపీ శ్రేణులకు మనస్తాపం కలిగించింది. ఈ తరుణంలోనే బండారు సత్యనారాయణ మూర్తి రోజాను టార్గెట్ చేసుకున్నారు. వ్యక్తిగత కామెంట్స్ కి దిగారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కానీ ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించి బెయిల్ పొందగలిగారు. అటు తర్వాత సైతం ఈ వివాదం కొనసాగుతూ వచ్చింది. తాజాగా మంత్రి రోజాకు మద్దతుగా ఎంపీ నవనీత్ కౌర్ స్పందించారు. నవనీత్ కౌర్ స్టార్ హీరోయిన్. తన సహచర నటి రోజాపై వ్యక్తిగత కామెంట్లను ఖండించారు. ముందుగా కోలీవుడ్ నటి ఖుష్బూ ఈ వివాదంపై స్పందించారు. అటు తర్వాత రాధికా శరత్ కుమార్, రమ్యకృష్ణ, మీనా తదితరులు స్పందించి ప్రత్యేక వీడియోలు సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే అంతకు మించి సినీ ప్రముఖులు ఎవరూ స్పందించకపోవటం విశేషం. చివరకు వైసీపీ మహిళా నేతలు ఎవరూ ఈ వ్యాఖ్యలను ఖండించకపోవటం రోజాకు తీవ్ర మనస్తాపం తెచ్చిపెట్టింది. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మాత్రమే స్పందించి నేరుగా రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. దీంతో బండారు సత్యనారాయణ మూర్తిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే ఒక్క వాసిరెడ్డి పద్మ తప్పించి వైసీపీ మహిళా మంత్రులు కానీ మహిళా నేతలు కానీ కీలక నాయకులు కానీ ఎవరూ స్పందించలేదు. దీంతో రోజా మనస్తాపానికి గురైనట్టు సమాచారం. బండారు వ్యాఖ్యల కంటే సొంత పార్టీ నేతలు స్పందించకపోవటంపైనే రోజా ఎక్కువగా బాధపడుతున్నట్టు తెలుస్తోంది. అయితే గతంలో రోజా సైతం చాలా మందిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకున్నారు. వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆమె బాధితుడే. పవన్ విధానపరమైన రాజకీయపరమైన విమర్శలు చేసిన ప్రతిసారి రోజా టార్గెట్ చేస్తూ వచ్చారు. ఒకానొక దశలో పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్ వైవాహిక జీవితంపై కూడా మాట్లాడారు. తన స్థాయికి మించి విమర్శలు చేశారు. ఇప్పుడు వాటిని గుర్తు చేసుకుంటూ తప్పు అని తెలుసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. తన వరకు వస్తే కానీ ఏదీ తెలియదని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికైతే మంత్రి రోజాలో రియలైజ్ కనిపిస్తుందట. మరి అది ఎంతవరకు వాస్తవమో చూడాలి.